हेलो फ्रेंड्स, लास्ट वीक रिलीज़ अयिन पावर स्टार पवन कल्याण नटिंचिन ब्रो मूवी मिक्सी टाक तेच्चुकुन्न विषयं अंदरिकी तेलिसिंदे। मिक्सी टाक वच्चिनप्पटिकी मोदटि रोजु मात्रं कलेक्षन्लु पावर स्टार योक्क स्टामिना वल्ल బాగానే వచ్చినాయని చెప్పవచ్చు। మొదటి రోజు 48.5 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది, షేర్ వచ్చేసి 30 కోట్ల వరకు ఉంది। ఇక రెండవ రోజు 22 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది। ఇక మూడవ రోజు 24 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది। ఇక నాలుగవ రోజు మండే వర్కింగ్ డే అయితే మాత్రం విపరీతమైన కొలాప్స్, క్రాష్, విపరీతమైన డౌన్ఫాల్ అనేది ఈ బ్రో మూవీలో కనిపించింది భయ్యా। అసలు నాలుగవ రోజు మండే టెస్ట్లో పాస్ అవ్వలేదని చెప్పవచ్చు। దారుణమైన కలెక్షన్స్కు ఈ బ్రో మూవీ అనేది పడిపోయింది। కేవలం 5.90 కోట్ల మాత్రమే గ్రాస్ అనేది వచ్చింది। ఇది పవర్ స్టార్ కెరీర్లోనే పెద్ద దారుణమైన డిజాస్టర్గా నిలవబోతుంది। అది మీకు వివరాలతో సహా నిరూపిస్తాను। దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి ఈ కలెక్షన్స్ మీరు గమనించండి। ఈ బ్రో మూవీకి పవర్ స్టార్ ఉన్నాడనే కారణం చేత 98 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది। మరి ఇప్పటి వరకు 4 రోజుల్లో వచ్చిన షేర్ ఎంతంటే 58 కోట్లు మాత్రమే, అంటే ఇంకా 40 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది। మరి ఇప్పుడు బ్రోకు ఉన్న టాక్ను బట్టి అసాధ్యం అని చెప్పవచ్చు। అసాధ్యం అంటే అసాధ్యం అంతే, ఇంకో మహా అంటే 4-5 కోట్లు షేర్ను మించి ఈ బ్రో మూవీ ఇంకా రాబట్టలేదు। దీన్ని బట్టి అజ్ఞాతవాసి సర్దార్ గబ్బర్ సింగ్ ఆ రేంజ్లో డిజాస్టర్గా ఈ బ్రో మూవీ నిలవబోతుంది। అయితే ఈ బ్రో మూవీ ఇంత దారుణంగా డిజాస్టర్ స్థాయికి వెళ్ళటానికి గల కారణాలేంటో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను। దయచేసి ఆఖరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది। నెంబర్ వన్ కారణం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే। అవును భయ్యా, ఈ మూవీ ఆ మాత్రం కలెక్షన్స్ రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే కారణమయ్యాడో, ఫ్లాపు డిజాస్టర్ రేంజ్కు వెళ్ళటానికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే మెయిన్ కారణంగా నేను చెప్తాను। ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ బ్రో మూవీలో లేకపోతే ఎంత బిజినెస్ జరగదు భయ్యా। 98 కోట్లేంటి భయ్యా ఈ ఓటీటీ కంటెంట్కు? 98 కోట్ల బిజినెస్సా? అంటే దాదాపుగా 180-200 కోట్ల గ్రాస్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు, అంటే 100 కోట్ల షేర్ మార్క్ రావాలి। అలాంటిది 98 కోట్ల బిజినెస్ జరిగిందంటే ఓన్లీ పవర్ స్టార్ యొక్క ఫోటో ఉండటం వల్ల। మరి వాళ్ళ టార్గెట్ కూడా అదే, పవర్ స్టార్ని పెట్టుకోవడానికి గల కారణం కూడా అదే। మరి అంత డిజాస్టర్ అయినా సరే ప్రొడ్యూసర్స్కి మాత్రం ఏమాత్రం ఫికర్ లేదు, వాళ్ళు గట్టెక్కిపోయినట్టే। నష్టపోయేది ఎవరంటే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే। బ్రో ఫీలింగ్ కంటెంట్ వేజ్గా మాత్రం డిజాస్టర్ అవ్వాల్సిన, ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదు భయ్య, అసలు యావరేజ్ కాదు, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా, అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కలిపి చూడదగ్గ సినిమా। కానీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఉండటం వల్ల ఇది డిజాస్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది। ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనుక ఈ మూవీలకు దూరకుండా ఉండుంటే ఎంత బడ్జెట్ అయ్యి ఉండేది కాదు। ఆయనకే 40 కోట్ల రెమ్యునేషన్, ఆయన వాళ్ళ గురేజీ వచ్చాడు ఆయనకు 10 కోట్ల రెమ్యునేషన్, మరి ఈ విధంగా ఒక 50-60 కోట్లు వీరిద్దరికే అయిపోతే ఇక మూవీ యొక్క బడ్జెట్ పెరగటం, దాని రేంజ్లోనే బిజినెస్ జరగటం, ఈ విధంగా ఫ్లాప్ అవటం ఇలా జరుగుతుంది। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ ప్రాజెక్టులో లేకుండా ఉంటే లో బడ్జెట్లో ఒక 20 కోట్ల బడ్జెట్లు ఈ మూవీని తీసుంటే ఈరోజు బ్లాక్ బస్టర్గా ఈ బ్రో మూవీ నిలిచేది। కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ మూవీ భారీ బడ్జెట్ రేంజ్లో తీర్చిదిద్దడం వల్ల ఫ్లాప్ అయిపోయింది। ఇక నెంబర్ 2 అంటే గురుజీ మన త్రివిక్రమ్ గారే ఈ బ్రో మూవీ డిజాస్టర్ లేదా ఫ్లాప్కి కారణమని చెప్పవచ్చు। ప్రజెంట్ అయితే డిజాస్టర్గానే బ్రో మూవీ వెళ్తుంది, మరి ఫ్యూచర్లో సెకండ్ వీకెండ్లో ఏమైనా కలెక్షన్స్ వస్తే ఫ్లాప్లోకి వస్తుంది। ఇప్పుడైతే ప్రజెంట్ డిజాస్టర్ ఈ మూవీ 40 కోట్ల షేర్ ఇంకా రాబట్టాలి భయ్య, మరి మన గురుజీ వేలు పెట్టి పవర్ స్టార్ యొక్క వింటేజ్ పాటలని పెట్టి ఇతర ఆడియన్స్కి వేరే ఫ్యాన్స్కి ఎక్కకుండా చేశాడంటే ఓన్లీ గురుజీ గారే కారణం। పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో డెమిగాడ్గా నటించాడు। డెమిగాడ్గా ఎంట్రన్స్ ఎలా ఉండాలండి? ఇంట్రో సీన్ అదిరిపోవాలి, ఒక ఆధ్యాత్మికంగా మనకు అనిపించాలి, కానీ ఆ సాంగ్ ఏంటి భయ్యా, గుడుంబ శంకర్లో పాట పెడతారా? ఏం దారుణం భయ్యా ఇది, వెంటనే ట్రిప్ అయిపోయినట్టు అయిపోయింది మైండ్. బ్రో మూవీ కథ పరంగా, ఎమోషన్స్ పరంగా, కాన్సెప్ట్ పరంగా అన్నిట్లుగా ఓ మంచిగా వెళ్తుందిరా బాబు, అంటే ఆ వింటేజ్ పాట వచ్చినప్పుడల్లా ట్రిప్ అయిపోయింది బాడీ। ఫ్యాన్స్ కోసమే పెట్టారు, అందుకే ఫ్యాన్స్ 3 రోజులు చూశారు, తర్వాత సెట్కి వెళ్ళిపోయింది। ఇప్పుడు 4వ రోజు 5 కోట్లు మాత్రమే రావడం ఏంటి భయ్యా పవర్ స్టార్ మూవీకి? ఈ విధంగా గురూజీ గారు చెత్తరాయి స్క్రీన్ ప్లే రాసి వింటేజ్ పాటలను కావాలని ఇరికించి మళ్ళీ రాజకీయ పొంగి పొలుముతూ
ఆ శ్యాంబాబు కాంబాబు రాంబాబు అన్ని సీన్లు పెట్టి ఈ విధంగా దారుణమైన స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఈరోజు ఈ బ్రో మూవీకి ఈ దుస్థితి ఈ డిజాస్టర్ ఈ ఫ్లాప్ దుస్థితి అనేది వచ్చింది. ఇంకా నెంబర్ 3 రీజన్ అంటే మన డైరెక్టర్ సముద్రకని గారే. ఆయనకి తెలుసు ఈ వినోదయ సిత్తం ఒరిజినల్ తమిళ్ ఫిలింకి స్టార్ కాస్ట్తో తీసే రేంజ్ ఉన్న స్టోరీ కాదని. కేవలం ఇది ఒక ఓటీటీ ఫిలిం మాత్రమే. ఆయన ముందు కూడా ఓటీటీగానే తీశాడు, 100 నిమిషాల్లో తీశాడు. కానీ ఇక్కడ పాటల్ని ఇరికించి ఇరికించి 2 గంటలు చేసి దాన్ని తలకాయ పౌడర్ రప్పించారు. ఇక్కడ మోసపోయింది ఎవరంటే ఫ్యాన్స్ మోసపోయారు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు దెబ్బతిన్నారు. ఫ్యాన్స్ అయితే గుండుల్లో బాధ దేగమింగుకుని చూస్తున్నారు. బ్రో సినిమాలో అసలు అరిసి సీన్ కానీ విజిలేసి సీన్ కానీ పవర్ స్టార్ యొక్క రేంజ్ కంటెంట్ కాదు భయ్య. ఇది అసలు సముద్రకాని గారికి తెలుసు కదా తమిళంలో ఎలా తీశాడు, ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ను పెట్టుకుని తీశాడు. ఆ రంగులు హంగులు మొత్తం మార్చేసి బొంగులా చేసేసాడు. ఇదే బడ్జెట్తో కనుక మంచి బ్లాక్ బస్టర్ మాస్ ఫిలిం పవర్ స్టార్తో తీసుంటే డిస్ట్రిబ్యూటర్లు ఇలా సంకనాకపోయేవారు కాదు. కానీ వీళ్ళ ముగ్గురు వాంటెడ్గానే చేశారు భయ్య మూవీ. ఫ్లాప్ అవుద్దని, ఇంత బడ్జెట్ ఉండటం వల్ల ఫ్లాప్ అవుద్దని, డిజాస్టర్ దిశగా వెళ్తుందని వాళ్ళకు తెలుసు. పవర్ స్టార్కి ఏంటంటే తక్కువ టైంలో సినిమా అయిపోవాలి. సముద్రకాని గారికి ఏంటంటే పెద్ద హీరోని పవర్ స్టార్ కనుక వచ్చుంటే ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నా కంటెంట్ ఎక్కువ మందికి వెళ్తుంది అనే దురుద్దేశం. ఇక త్రివిక్రమ్ గారు కూడా అంతే, పెద్దగా కష్టపడి ఒక్కరు లేకుండానే రెమ్యురేషన్ అనేది తీసుకోవచ్చు. అదేదో గుంటూరు కారంకే కష్టపడున్నా ఇప్పటికీ మహేష్ బాబు గారి సినిమా సెట్స్ పైకి వెళ్ళేది. ఈ విధంగా వీళ్ళ ముగ్గురు దారుణంగా పనిచేసి ఈ బ్రో మూవీని ఆఖరికి షెడ్యూకి పంపించేశారు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ బ్రో మూవీ విజువల్గా అలాగే కాన్సెప్ట్ పరంగా అన్నీ బాగుంటాయి, కానీ ఇది స్టార్తో తీసే సినిమా కాదు, ఇంత బడ్జెట్ పెట్టి తీసే సినిమా కాదు, ఇంత బిజినెస్ జరుపుకోవాల్సిన సినిమా కాదు. చాలామంది కూడా థియేటర్లో కూడా చూడకుండా ఎందుకు ఆగిపోతున్నారంటే ఎలాగో ఓటీటీలోకి వస్తుంది, ఓటీటీలో చూసేద్దాం అనే ఉద్దేశంతో ఆగిపోతున్నారు. ఎందుకంటే బయట ఎలాగో టాక్ మిక్స్డ్ ఉంది, మరి ఈ టైంలో 200-300 పెట్టి టికెట్ కొని సినిమా చూసేంత ఉత్సాహాన్ని ఎవరు చూపించట్లేదు. ఈ రోజుల్లో కొత్త కాన్సెప్ట్ మెయిన్గా రీమేక్ సినిమా అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పటి నుంచి అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీమేక్ సినిమాలు మానేసి స్ట్రైట్ ఫిలిం చెత్త ఫిలిం అయినా సరే పర్లేదు, ఇంతకన్నా చెత్త ఫిలిం అవ్వదు కదా భయ్య, కలెక్షన్స్ వేయగా ఇంతకన్నా తక్కువ కలెక్షన్స్ అయితే రాబట్టవు కదా. కొత్త ఫిలిం తీస్తే, కొత్త కాన్సెప్ట్తో తీస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా చూస్తారు. ఎంత దారుణమైన కలెక్షన్స్ అయితే 4వ రోజు రావు. అసలు పవర్ స్టార్ గారు త్వరగా అయిపోతుందని ఉద్దేశమో ఏంటో తెలియదు, కానీ అన్ని రీమేక్లే చేస్తున్నారు. వకీల్ షాబ్ అంటారు, గోపాల గోపాల్ అంటారు, భీమ్లా నాయక్ అంటారు, కాటమ్ రాయుడ్ అంటారు, ఇప్పుడేమో బ్రూ, మొత్తం అన్నీ ఒక్కడ కూడా హిట్ అవ్వలేదు. ఒరిజినల్స్లో అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యే తప్ప రీమేక్లో మాత్రం ఒక్కటి హిట్ అవ్వలేదు. పాత రోజుల్లో తమ్ముడు బద్రి ఆ టైంలో, గోకులంలో సీత ఖుషి ఆ టైంలో చూసేవారు, ఇప్పుడు ఎవడో చూడలేదు. టెక్నాలజీ మొత్తం పెరిగిపోయింది. ఎప్పుడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీమేక్ మానేసి ఓజీ లాంటి, హరిహర వీరమల్లు లాంటి సినిమాలను సెట్స్ పైకి తెచ్చి వాటిని పూర్తి చేస్తే 4వ రోజు ఎంత దారుణమైన దుస్థితి రాదని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.